ఎన్నికల గుర్తు విషయంలో తెలుగుదేశం పార్టీ కూటమికి పెద్ద దెబ్బే తగిలింది ఇది జనసేన పార్టీకి షాక్ అనడం కంటే తెలుగుదేశం పార్టీకే షాక్ అని చెప్పాలి జనసేనకు సంబంధించిన గాజు గ్లాస్ గుర్తును చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు తెలుగుదేశం పార్టీ జనసేన రెబల్స్కు కేటాయించారు ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున అవుతోంది అసలు జనసేన పార్టీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంది అన్న దానిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది జనసేన పార్టీ నాయకత్వంపై ఆ పార్టీలోనే విమర్శలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి అయితే జనసేన పార్టీ నాయకత్వం మాత్రం ఇందులో తమ తప్పేమీ లేదు అంటోంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే జనసేన పార్టీకే గాజు గ్లాసు గుర్తిస్తాం ఒకవేళ జనసేన పార్టీ పోటీ చేయని చోట కూడా గాజు గ్లాస్ గుర్తును మరే ఇతర ఇతరులకు కేటాయించబోమని ఇదివరకే తమకు ఈసీ నుంచి లెటర్ కూడా వచ్చింది అయితే ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ గుర్తును తొలగించే విషయంలో పొరపాటు జరిగింది ఈసీ దాన్ని తొలగించకపోవడంతో కొందరు ఇండిపెండెంట్లు రేపళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని గాజు గ్లాస్ గుర్తును సొంతం చేసుకున్నారని జనసేన పార్టీ నాయకత్వం చెబుతోంది ఇప్పటికే చాలా దాదాపు పదిహేనుకు పైగా నియోజకవర్గాల్లో గాజు గాజ్ గుర్తు ఇండిపెండెంట్లకు ఇతర రాజకీయ పార్టీలకు వెళ్ళిపోయింది జనసేన పోటీ చేస్తున్న చోట గాజు గ్లాస్ గుర్తుంటుంది కాబట్టి ఆ పార్టీకే కూటమికి ఇబ్బంది లేదు కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పోటీ చేస్తున్న చోట ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు వెళ్ళింది దాంతో ఓటర్లు గందరగోళానికి గురై ఇక్కడ కూడా జనసేన పోటీ చేస్తోందేమో అని అనుకొని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైనా గాజు గ్లాసుకు వేస్తే ఆ మేరకు తెలుగుదేశం పార్టీ బీజేపీ అభ్యర్థులకు భారీ నష్టం కూడా ఉంటుంది ఇప్పటికే తెలంగాణలో ఇది ఇదివరకు జరిగిన కొన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఇదే తరహాలో పెద్ద షాక్ తగిలింది కొన్ని నియోజకవర్గాల్లో కారు గుర్తునే పోలి ఉన్న రోడ్డు రోలర్ గుర్తు దాంతోపాటు చపాతి కర్ర గుర్తులు ఉండడంతో అవి కూడా కారును పోలి ఉండడంతో జనాలు కన్ఫ్యూజ్ అయ్యి ఆ పార్టీకి కూడా వేల సంఖ్యలో వేసేశారు దాంతో ఆ మేరకు జన బీఆర్ఎస్ పార్టీకి అక్కడ నష్టం జరిగింది ఇప్పుడు ఇది కూడా ఇక్కడ కూడా అదే నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పటికే చూస్తే రాప్తాడులో నవ నవతరం పార్టీకి విజయవాడ ఎంపీ స్థానంలో కూడా నవతరం పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు మదనపల్లి చంద్రగిరి శ్రీకాళహస్తి కమలాపురం కావలిలో కమలాపురంలో ఇండిపెండెంట్లకు ఇచ్చారు కావలిలో టీడీపీ రె రెబల్కు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు విజయనగరంలో కూడా టీడీపీ రెబల్ మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు దక్కింది జగ్గంపేటలో జనసేన రెబల్ అభ్యర్థి సూర్యచంద్రకు ఈ గుర్తునే ఇచ్చారు ఎస్కోటలో కూడా జనసేన రెబల్కే గాజు గ్లాస్ గుర్తు వెళ్ళింది అక్కడ తెలుగుదేశం పార్టీకి ఆ మేరకు నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పటికే నవరం కాంగ్రెస్ పార్టీకి బకెట్ గుర్తును కేటాయించింది ఈసీ దాంతోపాటు జాతీయ జనసేన పార్టీకి పెన్ స్టాండ్ గుర్తును కూడా కేటాయించింది ఇవి కూడా గాజు గ్లాస్ గుర్తుకు చాలా దగ్గరగా ఉండేవి సో దానివల్లే నష్టం అనుకుంటే ఇప్పుడు జనసేన పోటీ చేయని చాలా నియోజకవర్గాలు ఏకంగా గాజ్ గ్లాస్ గుర్తుని ఇండిపెండెంట్లకి ఇచ్చేశారు రెబల్స్కి ఇచ్చేశారు దీనిపైన జనసేన పార్టీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు ఆయన పోటీలో లేరు కాబట్టి చాలా తేలిగ్గానే మాట్లాడేశారు పోతే నియోజకవర్గంలో రెండు మూడు వేల ఓట్లు పోతాయి అనేసి మాట్లాడేశారు కానీ మాకేం ఇబ్బంది లేదు మేము గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు అంటే ఆయనే అంగీకరిస్తున్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇలాంటి కన్ఫ్యూజన్ వల్ల రెండు నుంచి మూడు వేల ఓట్లు పోయే అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్తున్నారు ఆయన సింపుల్గా చెప్తూ ఉండొచ్చు కానీ రెండు మూడు వేల ఓట్లు చీలిస్తే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల తల మారిపోయే అవకాశం కూడా ఉంటుంది తామైతే ఈసీకి ఇదివరకే కోరాం లేఖ రాశాం ఎవరికి గుర్తు ఇవ్వద్దండని ఈసీ కూడా జనసేన పార్టీకి మినహా ఎవరికీ గుర్తు కేటాయించమని చెప్పారు కానీ ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి ఈ గాజు గ్లాస్ గుర్తును తొలగించడంలో ఎర్ర ఏర్పడింది తప్పిదం జరిగింది ఈసీ ఆ పనిచేయలేకపోయింది పొరపాటున దాన్ని అలసిగా చేసుకొని వీళ్ళు ఆ గుర్తును సొంతం చేసుకున్నారు కాకపోతే మేము అప్రమత్తంగా ఉంటాం ప్రజల్ని చైతన్యపరుస్తాం ఈ గుర్తుల విషయంలోని అని బొల్లిశెట్టి సత్యనారాయణ చెప్తున్నారు సో ఓవరాల్గా అయితే ఇది మ్యాటర్ అయితే సీరియసే రెండు మూడు వేల ఓట్లు పోయినా పర్వాలేదు అని జనసేన నాయకుడే స్వయంగా చెప్తూ ఉన్నారంటే ఈ గుర్తుల ప్రభావం అయితే తప్పనిసరిగా బలంగానే ఉండే అవకాశం అయితే ఉంది